గోదావరి జిల్లాలోనే అతిపెద్ద చేపల మార్కెట్ ఇది. ప్రతి బుధవారం ఇక్కడ పెడుతుంటారు. కేవలం ఈ రాష్ట్ర ప్రజలే కాక తెలంగాణ నుంచి, ఒరిస్సా నుంచి, అలాగే కర్ణాటక నుంచి కూడా ఇక్కడ కొనుగోలు చేసుకోవడానికి వస్తారు. ఇక్కడ హోల్సేల్ అమ్ముతారు, ధరలు కూడా చాలా బాగుంటాయి. అసలు ఇక్కడ దొరకని ఐటెం అంటే ఉండదు. ఎందుకంటే అన్ని రకాల నాన్ వెజ్ ఐటెంలు కూడా ఇక్కడ దొరుకుతుంటాయి. ఈ నేపథ్యంలో వ్యాపారులు మంది ఉన్నారు. అదేవిధంగా గతంలో వీళ్ళకి లోపల షెడ్లు ఉండేవి, షెడ్లు అమ్మేవారు. స్మార్ట్ సిటీ పేరు చెప్పి వీళ్ళకి బయటికి పంపించడంతో పాపం ఎండలో పడిగేపులు పడుతున్నారు. వివరాలు తెలుసుకుందాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఏమి అమ్ముతారు? ఉప్పాడమ్మా, ఎండు చేప తెచ్చి అమ్ముతాం. అదే మా పరిస్థితి కూడా మీరు బాబా కొడుక మాకు రోడ్డు మీద ఉండడం చాలా ఇబ్బంది అయిపోతుందండి. ఇన్నాళ్ళ రాను అమ్ముకుండి వాళ్ళు. అదే ఏదో కుళ్ళు అంతా చోటిస్తే అక్కడే అమ్ముకుందాం అనుకుంటున్నాం. అవకాశం ఇస్తలేదు. కడుతున్నామండి, ఆశీలు కడుతున్నాము. బైదేపాల నుంచి, బీచ్ నుంచి, వాడపేట నుంచి, ఉప్మా నుంచి, బిచ్చి నుంచి, ఏటిమావు నుంచి, గొర్రెలు తెస్తామండి, రెయ్యలు తెస్తామండి, చావడాయలు తెస్తామండి, అన్ని రకాలు తెస్తామండి. లాన్ ఉన్నప్పుడు బాగుందండి, ఇక్కడ ఏం బాగాలేదండి. భయంకరంగా కూంత కాచుకోనాకి లేదండి. మొత్తానికి మాకు ఇక్కడ అస్సలు అవకాశం లేదు. కొనివాళ్ళు కూడా రావట్లేదు, అవకాశం లేక ఇక్కడ బాగా. మొత్తం మీరందరూ ఎంతమంది ఉంటారు? ఎక్కడి నుంచి వస్తారు మొత్తం అందరూ? మంది అండి, చాలా మంది. అస్కరమేలే సార్, ఇక్కడ ఇలా నీరు పళ్ళు ఎత్తిపోతుంది సార్. నీరు వెళ్ళిపోతుంది సార్, ధ్వంసం అయిపోతున్నా మొత్తం. అసలు అమ్ముకోనక్కట తిరగలేదు సార్. అసలు లోన్ అమ్ముకున్నప్పుడు అయితే కొంచెం లోన్ కన్నా పెట్టుకుండి పోలేం సార్. ఎవరిని అడిగినా ఎవరో పట్టించుకోవట్లేదు సార్. మా బాధ వానొత్తి గడిచిపోతున్నాయి వ్యాపారాలు. మేము అమ్ముకుంటామండి. ఏదో కట్టిందామో మీరు అందాక పక్కన ఉండాలని పంపించారండి. పంపించాక లోపలికి రానత్త లేదండి, ఏం చేసేస్తున్నారండి. ఇప్పుడు లోపల కూడా ఖాళీగా ఉంది, ఏం చేయట్లేదు. ఖాళీగా పెట్టారు. వారానికి ఒక రోజు మీకు పర్మిషన్ అవ్వచ్చు కదా? ఇవ్వట్లేదండి, ఇవ్వట్లేదండి. ఈ లోటరీ మాకు తోలేసారు. లోటరీ మాకు తోలితే రోడ్డు మీద పోలీసు వాళ్ళు కూడా మీకు అభ్యంతరం. ఇప్పుడు ఈ రోడ్డు మీద వేసుకుంటే మమ్మల్ని తోలేసారండి. ఒక్క రోజున వారానికి ఒక రోజున అమ్ముకుంటామండి. ఒక్క రోజున మాకు ఇవ్వండి అవకాశం అంటే ఇక్కర్లేదండి. ఇక్కడ అమ్ముకుంటామండి. అందరం లేబర్ అంతా ఇలా బాధపడడం బాగుండదు సార్. ఆ రోజున వాటికి వచ్చినప్పుడు అయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అమ్మాయి బాబు అంటారు. వాళ్ళ ఆస్పత్రి తీరిపోతే ఇది కాకినాడలో అతిపెద్ద మార్కెట్. జిల్లాకు సంబంధించిన మత్స్యకారులంతా కూడా తమ సంపదని వారానికి ఒక రోజు బుధవారం ఇక్కడ తీసుకొచ్చిన అమ్ముకోవడం జరుగుతుంది. వీళ్ళకి కేవలం రవాణా ఛార్జీలు పోను, కూలీ డబ్బులు కూడా గిట్టవని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో మనం చూస్తున్న లోపలికి తీసుకో, ఆ లోపల విక్రయించుకునేవారు ఎవరికి అడ్డు ఉండేది కాదు, ట్రాఫిక్ కూడా ఇబ్బంది ఉండేది కాదు. ఇప్పుడు ఏదైతే స్మార్ట్ సిటీ అని చెప్పి లోపల షెడ్ వేసి వీళ్ళందరినీ బయటికి పంపించారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు కూడా చల్లని రాస్తున్నారు, వ్యాపారం జరగట్లేదు. హఠాత్తుగా వాతావరణం మారి వర్షం కురిస్తే మాత్రం ఇవన్నీ ఎండిపోయి పూర్తిగా నష్టపోయే దుస్థితి ఏర్పడిందో. ఇప్పటికైనా అధికారులు గమనించి తిరిగి ఏదైతే లోపల మార్కెట్ షెడ్ నిర్మించారో షెడ్లో వ్యాపారాలు చేసుకోవడానికి అనుమతి ఇవ్వాలని వ్యాపారులు కోరుతున్నారు. కెమెరామెన్ దొరబాబుతో సాంశీరావు, రాజేశ్ ప్రతినిధి.